నెల్లూరు జిల్లా పదలకూరు మండలం మొగల్లూరులోని అటవీ భూమిలో అక్రమ మైనింగ్ ను మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. అక్రమ మైనింగ్ లో నిల్వ ఉంచిన కోట్ల విలువ చేసే సరుకులను ఆయన చూపించారు. ఈ సందర్భంగా ఆయన అక్రమ మైనింగ్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. 500 కోట్ల విలువ చేసే KGF-4 తలపించే విధంగా వైట్ క్వార్జ్ వెలికితీత జరుగుతుండడం దారుణమన్నారు. అటవీ భూమిలో మైనింగ్ విషయమై గత నెల 12వ తేదీన కలెక్టర్ ఫిర్యాదు చేసినా ఇంతవరకు మైనింగ్ అధికారులు కాని పొదలకూరు రెవెన్యూ అధికారులు కాని స్పందించకపోవడం శోచనీయమన్నారు. గ్రావెల్ ఇసుక అక్రమ రవాణాలలో మంత్రి కాకాని సుమారు 4,000 కోట్లను దోచుకున్నారని ఆరోపించారు. పన్నెండవ తేదీ లండన్లో కలెక్టర్ గారికి ఇచ్చారు ఫోటో, స్పందనలో ఇచ్చిన పిటిషన్ ఇచ్చింది. ఈరోజు ఉదయం 18/3/24 ఉదయం 7:55కి ఉదయాన GPS మ్యాప్ మిషన్లు 18/3/24, 7:51 మెటీరియల్ ఫోటో 18/3/24, 7:50 ఇక్కడికి ఎవరైనా రెవెన్యూ పోలీస్ ఫారెస్ట్ ఎవరైనా వస్తే ఒట్టు మైనింగ్ వాళ్ళు చూసుకోవాలంటాడు. కలెక్టర్ గారు ఇప్పుడే ఫోన్లో మాట్లాడా, నేను మైనింగ్ పంపించాను అంటాడు. రెవెన్యూ ఏం చేస్తుంది? రెవెన్యూ ల్యాండ్ 500 కోట్లు ఎత్తేసారు. కాకానికి వద్దనండి మంత్రి, అక్కడ 500 కోట్లు, ఇక్కడ 500 కోట్లు, మరుపూరు ఏంటో మేము చూడలే. ఇప్పుడు 6 ట్రక్కులు ఇసుక ఇరువురు నుంచి పోతుంది. ఈ 5 ఏళ్లలో ఇరువురులో 500 కోట్లు ఇసుక లేచిపోయింది. 60 టన్నుల ట్రక్కులు తెలంగాణకి కర్ణాటకకి వెళ్ళిపోయినాయి. 5 ఇయర్స్ మొత్తం కాకాని దందా, కాకాని వరదాపురం KGF-3, ఇక్కడ KGF-4, మరుపూరు KGF-5, అక్కడ ఇసుక. ఒక్కొక్క దాంట్లో 500 కోట్లు మేమేదో మొత్తం ఆయన అక్కడ ఉండే యాషు, కృష్ణపట్నం కంటైనర్ పోర్టు, టోల్గేటు, అన్ని భూమి దందాలు అన్నీ కలిసి 2,500 అనుకుంటే ఇప్పుడు 4,000 కోట్లు దాటిపోతుంది. నేను నిజంగా చెప్తుండ అబద్ధం చెప్పడంలే, కాకాని దోపిడి 4,000 కోట్లు. ఇది ఇంత పెద్ద ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంటే డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోలేదంటే ఎవరిని చూసి భయపడి, ఎవరిని చూసి? కాకాని, కాకానిది కాబట్టి మరుపూరు మీద సత్యాగ్రహం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కాకానిది కాబట్టి వరదాపురం ఈరోజు మరుపూరు మేము చెప్తే పోయే పరిస్థితి ఏంది? ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి కలెక్టర్ యాక్ట్ చేసేదా? లేకపోతే కలెక్టర్ కాదా? ఎలక్షన్ కోడ్ రాకపోతే కలెక్టర్ కాదు, మొత్తం మేము చూపించాలా? ఏమైపోతుంది? అందుకే ఇప్పుడు చెప్పా, ఇక్కడ డ్రోన్లో మొత్తం తీసాము. ఒక్క బస్తా లేచిన, ఒక్క టన్ను లేచిన, ఒక్క రాయి లేచిన మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తిలే. వదిలిపెట్టాం, ఇప్పుడు కూడా వదిలిపెట్టాం. అన్నీ తీసి ఎలక్షన్ కమిషన్కి పంపిస్తాం. ఒక యాప్ వచ్చింది ఇప్పుడు రాజు సీలో కూడా. కాకానికి ఎందుకు ఇంత దోపిడీ చేస్తున్నాడో మాకైతే అర్థం కావటం. ఇంత దుర్మార్గాలు ఎందుకు చేస్తున్నాడో మాకు అర్థం కావటం. ఏం చేస్తాడు ఈ ఆస్తులన్నీ, ఈ 100,000 కోట్లు ఎత్తుకుపోయి ఏం చేస్తాడు అని చెప్పేసి మాకు అర్థం కావటం. ఒక పని చేయండి, ఏ కాకాని, 90,000 చిల్లర ఇల్లు ఉన్నాయి సర్వేపల్లిలో, దాంట్లో ఒక తీసి ఒక 20,000 ఇల్లు, 7,000 ఇల్లు ఉంటాయి, 70,000 ఇల్లు, 90,000 ఇళ్ళలో 20,000 తీసి 70,000 ఇల్లు, 2 లక్షల రూపాయలు ఇంటికి, బీసీలు మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ 70,000కి. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం, వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్.
ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.